మానసిక వ్యాధితో బాధపడుతూ గత 7 సంవత్సరాలుగా గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తికి వైద్యులు ట్రీట్మెంట్ అందించారు. విజయనగరం జిల్లా జీఎంవలస మండలం తుమ్మగూడ గిరిజన గ్రామంలో అప్పలస్వామి అనే మానసిక రోగిని అతని తల్లి గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి ఎం తిరుపతిరావు సహకారంతో మానసిక వ్యాధిగ్రస్తులను పరిశీలించి అనుకున్న మందులు అనుకున్న సమయానికి ఇచ్చినట్లయితే ఆ మందుల ద్వారా తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు గంగాధరరావు తెలిపారు. నమస్కారం అండి, నేను డాక్టర్ తిరుపతి, జీఎంవలస బిఎస్సి మెడికల్ ఆఫీసర్ని. జీఎంవలస బిఎస్సి పరిధిలో తుమ్మగూడ అనే గ్రామంలో మా యొక్క వైద్య సిబ్బంది, క్షేత్ర సిబ్బంది సహాయంతో అక్కడ ఒక పేషెంట్ని మేము గుర్తించడం జరిగింది. అతని పేరు మండంగి అప్పలస్వామి. సుమారు 45 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను ఒక మానసిక రోగంతో బాధపడుతున్నాడని మా యొక్క క్షేత్ర సిబ్బంది గుర్తించడంతోనే మన జిల్లా నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి రెండవ లక్ష వారం మన బిహెచ్సి పరిధిలో మానసిక ఓపీ నిర్వహించడం జరుగుతుంది. దీనిలోని భాగంగానే డాక్టర్ గంగాధర్ గారు అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ టీం వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క పేషెంట్ నిమిత్తమే మనం ఆ టీంని అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళడంతో మన సైకియాట్రిస్ట్ డాక్టర్ గారు, కన్సల్టెంట్ డాక్టర్ గారు అక్కడ చూసి ఆయన పరిస్థితిని గుర్తించి పరీక్షించి వాళ్ళ గ్రామ ప్రజలు ఆయన్ని భయం ఆయన వల్ల ఏదైనా ఆందోళనకరమైన సంఘటనలు జరుగుతాయని చెప్పి ఆయన బంధించడం ఇలాంటి కార్యక్రమాలు మేము చూసిన వెంటనే డాక్టర్ గారు చూసి ఇది ఒక 2 వారాలు 3 వారాలు క్రమం తప్పకుండా మందులు వాడితే ఇంకా మెరుగవుతాడు, ఇంకా మెరుగైన వైద్యం అందించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని మేము ఫాలోఅప్ చేయడానికి సహాయశక్తిగా ప్రయత్నిస్తాము. దీన్ని ప్రజలు గుర్తించి ఇలాంటి ఇబ్బందులు గల వారు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల మానవత దృక్పథంతో ఉండి వెంటనే ఈ మానసిక హెల్త్ ఓపీని, మెంటల్ హెల్త్ ఓపీని సద్వినియోగం చేసుకొని మెరుగుపరచవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ క్లారిటీ కనిపించట్లేదండి. ఇలాగే ఉంటున్నాడు, మాట్లాడట్లేదు. ఇంకే ఇబ్బంది లేదా? ఏ ఇబ్బంది లేదంటే వెయ్యి పొగ చీకలేసి ఉంటాడు అంటే కొంచెం. నమస్కారం అండి, వన్ నైన్ ప్లస్ వన్కి. నా పేరు డాక్టర్ ఎం గంగాధర్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చామండి. మా టీము ఈ బాపురం ఏరియా జిల్లా మొత్తం కవర్ చేస్తుంది. ఈ భాగంగా మేము ప్రతి బేసిక్ వెళ్తూ ఉంటాము, జిల్లాలో ఉన్న బేసిక్ సెకండరీకి వెళ్తూ ఉంటాము. ఈ భాగంగా మేము చేయవలసిన బిఎస్సికి వచ్చాము. ఈ బిఎస్సికి వచ్చినప్పుడు డాక్టర్ తిరుపతి గారు ఒక కేసు కోసం చెప్పారు. మేము వెళ్ళి ఆ పేషెంట్ చూసేసరికి సుమారు 5 నుంచి 7 సంవత్సరాల నుంచి అతను ఒక రూమ్లో వాళ్ళు స్పెషల్గా తయారు చేసి లాక్ చేసి అతను అందులో పెట్టారు. లక్షణాలు ఏమంటే మేము అడిగేసరికి సార్ తనలో తను మాట్లాడుకోవడము, నవ్వుకోవడము, ఎవరైనా కనిపిస్తే పెద్ద ఎత్తున నరికేయడము, పొడిచేయడము, ఇలాంటి లక్షణాలు చేస్తున్నారు. రాత్రిపూట నిద్రపోకుండా గట్టి గట్టి కరగడము, ఇవన్నీ చేయడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళని ఒక దాంట్లో ఒక ఇంట్లో తయారు చేసి భర్తీ చేసి పెట్టేశారండి. వీళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పేషెంట్ని మన వైజాగ్ గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే వైద్య నిమిత్తం చాలా దూర ప్రాంతం అవడం వల్ల వాళ్ళు సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు. దీన్ని మా టీం ఇలా వస్తుందని చెప్పి డాక్టర్ గారు, తిరుపతి డాక్టర్ గారు మెడికల్ ఆఫీసర్ బిఎస్సి జిమ్మల్స్ వారు గుర్తించి మాకు ఆ విషయం తెలియజేసినట్టే డాక్టర్ గారి సహాయంతో మేము అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఆ పేషెంట్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాన్ని సిజోఫ్రెనియా వ్యాధిగా నిర్ధారించడం జరిగింది. దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన సూచనలు సలహాలు మా టీం నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా ప్రోగ్రామ్ నుంచి
మందులు వెసులుబాటు కూడా ఉందండి. మేము డైరెక్ట్గా డ్రగ్స్ తెచ్చి పేషెంట్కి విలేజ్ లెవెల్లో మేము ఇస్తున్నాము. ఇది అందరూ గుర్తించి ఎలాంటి మానసిక ఇబ్బందులు ఉన్న పేషెంట్ని ఎలా పిహెచ్సికి తీసుకొస్తే నిర్ణీత రోజులు తీసుకొస్తే మేము మా సేవలు ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. బాబు